హలో, మై నేమ్ ఇస్ అబ్దుల్ మలిక్. ఐఎమ్ ఎ హాలిస్టిక్ హీలర్ ఎట్ ఎ హాలిస్టిక్ ఎడ్జ్. వీ ట్రీట్ పీపుల్ వితౌట్ డ్రగ్స్, పీపుల్ హూ హ్యావ్ బ్యాక్ పెయిన్, లో బ్యాక్ పెయిన్, సర్వైకల్ స్పాండిలైటిస్ అండ్ కైఫోసిస్ ఆర్ లుంబలోరాసిస్. వీ వర్క్ ఆన్ ది అలైన్మెంట్ ఆఫ్ బోన్ అండ్ ద షేప్ ఆఫ్ ద స్పైన్ టు గెట్ క్యూర్డ్ విత్ వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నీక్స్, దట్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్ విచ్ ఐ హ్యావ్ ఫౌండ్ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. Here today we are going to have a lady. She is suffering with a cervical and low back pain. Let me introduce to her. Hello madam, my name is Kiran Pandya. Enduku vacharandi ikkada? Naaku 2 samvatsaram nunchi kaalla naralu chala lagutunnayi. Lagutunte 2 samvatsaram nunchi Hyderabad lo 2-3 doctorlaki chupichinanu. చూపించిన తర్వాత వాళ్ళు చూసి టెస్ట్ చేస్తున్నారు. చేసిన తర్వాత నరాలు వీక్నెస్ ఉందమ్మా అని చెప్పినారు. చెప్పితే నేను అన్నాను, చూపించిన ఒక 2 నెలల నుంచి టాబ్లెట్ ఇచ్చారు, అది కూడా నేను యూజ్ చేసినాను, అయినా తగ్గలేదు. అంటే మా బ్రాంచ్ గురించి నేను ఫేస్బుక్ నుంచి చూసినానండి. ఫేస్బుక్ లో చూసిన తర్వాత నేను ఇమ్మీడియట్లీ డాక్టర్ ని కన్ఫర్మ్ చేసుకుని వెళ్తామని వచ్చినాను. మీకు బ్యాక్ పెయిన్ కూడా, నెక్ పెయిన్ కూడా ఉంది కదా? నెక్ పెయిన్ కూడా ఉంది, బ్యాక్ పెయిన్ కూడా ఉంది. రండి అమ్మా, కూర్చుందాం. లెట్ సి, మనము మీ నెక్ని చెక్ చేసుకుందాం, ఎంత నొప్పి ఉంది ఏమో మీరు చెప్పండి. అలాగే సార్. నొప్పి ఉందా ఇక్కడ? ఉంది. ఉందా ఈ సైడ్? కొంచెం ఉంది. కొంచెం ఉందా ఇక్కడ చూసుకుందాం. ఇంత లేదు కదా ఇక్కడ? ఆ సైడ్, రైట్ సైడ్ ఎక్కువ ఉంది. ఎక్కువ ఉంది. లెట్ మీ చెక్ యువర్ హ్యాండ్స్. నొప్పి కొందామా ఎట్లా చేస్తే? కొంచెం ఇట్లా. ఓకే, ఈ సైడ్ కూడా చూసుకుందాం. ఈ సైడ్ కొంచెం ఫ్రీగానే ఉంది, ఆ సైడ్ ఎక్కువ ఉంది. మళ్ళీ ఇట్లా చూసుకుందాం. కొంచెం ఇక్కడ స్ట్రెస్ ఉందమ్మా, ఇక్కడ ఉంటుంది. వాళ్ళనమ్మా కొంచెం కాలు వద్దండి. కొంచెం ఉంది ఇంబ్యాలెన్స్ ఇక్కడ. కొంచెం చెక్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం. చేస్తున్నారు కదా, కొంచెం ఈ సైడ్ బెటర్. కొంచెం నొప్పి ఉందమ్మా ఇక్కడ? అక్కడ నొప్పి ఉంది. అక్కడ ఈ సైడ్ చూడండి, కొంచెం కొంచెం ఉంది. నొప్పి ఉందమ్మా. ఐఎమ్ చెకింగ్, నేను మీ స్పైన్ షేప్ చెక్ చేస్తున్నా. అక్కడ నొప్పి ఉంది. నొప్పి ఉందా ఇక్కడ? అక్కడ ఉంది నొప్పి. ఓకే ఓకే. పైన కూడా మీకు కైఫోసిస్లో కూడా? ఈ సైడ్ చూడండి. అంత లేదు లేదు లేదు, మధ్యలోనే ఉంది. ఈ సైడ్ లేదు. ఇక్కడ ఉంది చూడండి. ఓకే, కొంచెం ఇక్కడ పైన ఉంది. పైన కొంచెం హైట్ పెరిగింది. ఇది లో డౌన్ స్ట్రెయిట్నింగ్ ఆఫ్ లుంబర్ అంటమ్మా అది. దీనికి కొంచెం స్ట్రెయిట్గా ఉంది ఇది. సియాటికా పెయిన్ ఉందా చూసుకుందాము. అలాగే. నొప్పిగా ఉంది ఇక్కడ? లేదు. ఈ సైడ్ కొంచెం కొంచెం కొంచెం. ఓకే, ఇక్కడ చూసుకుందాం. అలా నొప్పిగా ఉందమ్మా ఇక్కడ? మీకు ఈ రైట్ సైడ్ నొప్పిగా ఉంది ఇక్కడ. ఓకేనా? ఫస్ట్ మనం విల్ స్టార్ట్ వర్కింగ్ ఫ్రమ్ యువర్ నెక్. మన నెక్ గురించి తర్వాత థొరాసిస్లో పని చేసుకుంటూ కింద లుంబర్ దాకా పోతాం. ఫస్ట్ ఐ విల్ ట్రై టు అలైన్ యువర్ నెక్. కొంచెం గాలి పీల్చుకొని వద్దండి అమ్మా. ఫ్రీగా ఉండండి, ఫ్రీగా. ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. వచ్చింది చూడు, వినరా సౌండ్? ఓకే ఓకే.
లెట్ మీ గివ్ యువర్ షోల్డర్, లెట్ మీ సీ దిస్ వెయిట్ టేక్ ఇట్ బ్రీత్ టేక్ ఇట్ బ్రీత్ వన్ టేక్ ఇట్ బ్రీత్ లీవ్ ఇట్ లీవ్ ఇట్ ఏం కొంచెం వన్ మోర్ టైం వన్ మోర్ టైం వదిలే ఇనఫ్ ఓకే గాలి పీల్చుకుందామా వదలండి అయిపోయింది హాయిగా ఉండాలమ్మా ఏం చేస్తున్నావు జస్ట్ స్మాల్ మానిపులేషన్ టేక్ ఇట్ బ్రీత్ టేక్ ఇట్ బ్రీత్ అమ్మ టేక్ ఇట్ బ్రీత్ ఓకే టేక్ ఇట్ బ్రీత్ అమ్మ కొంచెం నడవండి ఇక్కడ నడిచి చూడండి ఎట్లా ఉంది మీకు బ్యాక్ ఇప్పుడు కొంచెం రిలీఫ్ అయిందండి రిలీఫ్ అయింది బాగుందా బాగుంది ఒకసారి మనం కూడా చెక్ చేసుకుందాము ఇది ఆఫ్టర్ ట్రీట్మెంట్ బిఫోర్ చూసుకున్నాం కదా ఇది ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఇప్పుడు అంత గట్టిగా అంత స్టిఫ్నెస్ లేదు ఇప్పుడు అమ్మ లేదు ఇట్లా చూసి ఫ్రీ ఉంది కదా ఇప్పుడు ఫ్రీ ఉంది చూద్దాం నొప్పి ఉందా అప్పటికిప్పుడు చాలా తేడా వచ్చింది అమ్మ చూడు ఫ్రీ అయింది కదా ఫ్రీ అయింది మేడం గారు మా దగ్గర నెక్ పెయిన్ లో బ్యాక్ పెయిన్ గురించి వచ్చారు ఆయనకి ఆమెకి 2 ఇయర్స్ నుంచి బ్యాక్ పెయిన్ ఉండే నెక్ పెయిన్ ఉండే చాలా మందులు వాడుకున్నారు చాలా మందులు ట్రీట్మెంట్ తీసుకున్నారు మా దగ్గర మా గురించి ఫేస్బుక్లో తెలిసిందంట చూసుకొని మా దగ్గర వచ్చారు డ్రగ్స్ ఫ్రీ ట్రీట్మెంట్ అని తెలుసుకొని వచ్చి ఇప్పుడు ఫస్ట్ సెషన్ అయింది మేడంకి మా వీ హ్యావ్ మనము ఆమె నెక్ని ఫ్రీ చేసాము అలైన్ చేసి ఇంకా లో బ్యాక్ పెయిన్లో కూడా పెయిన్ ఉండే ట్రాక్షన్ ఇచ్చి దానికి అలైన్మెంట్ చేసి ఇప్పుడు ట్రీట్మెంట్ అయిపోయింది దాని తర్వాత మేడం తెలుసుకున్నాము షీ సేస్ ఇప్పుడు అంత నొప్పి లేదు నొప్పి రిలీఫ్గా ఉంది నెక్ పెయిన్ లేదు లో బ్యాక్ పెయిన్ లేదు ఎవరికైనా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే నెక్ పెయిన్స్ ఉంటే లో బ్యాక్ పెయిన్ ఉంటే ఫ్రోజన్ షోల్డర్ అయినా కానీ సియాటిక్ పెయిన్ ఏ పెయిన్ అయినా కానీ విచ్ ఇస్ రిలేటెడ్ టు యువర్ స్పైన్ ఆర్ టు యువర్ జాయింట్ పెయిన్స్ మాకి కన్సల్ట్ అవ్వచ్చు మా దగ్గర డ్రగ్స్ ఫ్రీ ట్రీట్మెంట్ లివ్ హెల్తీ వితౌట్ డ్రగ్స్ అని మనం పెద్ద మోటో నడిపిస్తున్నాము అండ్ వీఆర్ యూజింగ్ ఏఎంఎం మెథడ్స్ ఏఎంఎం మెథడ్ అంటే అబ్దుల్ మలిక్ మెథడ్స్ విత్ అ వెరీ సేఫ్ వితౌట్ ఎనీ పెయిన్ మనము ఇక్కడ ట్రీట్మెంట్ ఇచ్చి చాలా బాగా ట్రీట్మెంట్ ఇస్తున్నాము మేడం చాలా ధన్యవాదాలు మీరు వచ్చారు ట్రీట్మెంట్ చేపించుకున్నారు మీ అనుభవాలు కూడా ఒక నిమిషం మా చూసే వాళ్ళకి చెప్తే చాలా బాగుంటుందని ఆలోచించుకుంటున్నా చెప్పండి అబ్స్ట్రక్షన్ చేసిన తర్వాత నాకు కొంచెం రిలీఫ్ అయింది రిలీఫ్ అయ్యింది మెడ దగ్గర అయినా ఇక్కడ కూడా చేసినారు సార్ కదా ఇక్కడ కొంచెం కూడా రిలీఫ్ అయింది ఇక్కడ నుంచి కొంచెం నాట్ బెటర్ బెటర్గా ఉంది ఫస్ట్ సెక్షన్ చేశారు కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ గురించి ఏమంటారు నా ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది అంటాను చాలా వేరే వాళ్ళు వచ్చి చేయించుకున్నా వేరే వాళ్ళు అందరూ వచ్చి చేయించుకున్న మంచిది అంతా టీం అంతా బాగా చేశారు మీరు కూడా పెయిన్ఫుల్ లేదు కదా లేదు లేదు ఏం లేదు బాగుంది అదే థ్యాంక్ యూ